సముద్ర దొంగలు చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకునేవారు, తద్వారా తమ కంటి చూపు మెరుగవుతుందని నమ్మేవారు. ఇయర్ రింగ్స్ వేలాడేటప్పుడు వాటి బరువు చెవులపై పడుతుంది, దాంతో చెవులపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలా ఒత్తిడి ఏర్పడితే కంటి చూపు బెటర్ అవుతుందని పైరేట్స్ అనుకునేవారు. ప్రాచీన రోమన్లు యూరిన్ని మౌత్ వాష్గా ఉపయోగించేవారు, ఎందుకంటే యూరిన్లో అమ్మోనియా ఉంటుంది. ఇది పవర్ఫుల్ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంతేకాదు, రోమన్లు చుంచెలుకల బ్రెయిన్లను ఎండబెట్టి పొడి చేసి టూత్పేస్ట్లాగా వాడేవారు. ప్రాచీన ఈజిప్టులో ఫారో రాజు దగ్గర పనిచేసే సిబ్బంది తేనెను ఒంటికి పూసుకునేవారు, తద్వారా ఈగలను ఆకర్షించేవారు. ఈ విధంగా రాజుపై ఈగ కూడా వాలకుండా చూసుకునేవారు. అప్పట్లో కొన్ని రకాల ఈగల వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉండేది. ప్రారంభంలో తయారు చేసిన గడియారాల్లో గంటల ముళ్ళు మాత్రమే ఉండేది, నిమిషాలు సెకండ్ల ముళ్ళు ఉండేవి కావు. అప్పట్లో టైంని సుమారుగా చెప్పుకునేవారు, అంటే ఉదయం 10:30 అయితే 10 దాటింది అనేవాళ్ళు, లేదా కాసేపట్లో 11 అవుతుంది అనేవారు. కాలక్రమంలో ఖచ్చితమైన టైం వచ్చేసింది. అలారం క్లాక్స్ రాకముందు 19వ శతాబ్దం 20వ శతాబ్దం ప్రారంభంలో నాకర్ అప్పర్స్ అనేవారు ఉండేవారు. వీళ్ల పని రోజు ఉదయాన్నే వచ్చి డోర్ కొట్టి ఇంట్లో వాళ్లను నిద్రలేపడం. ఇలా లేపినందుకు వారికి ప్రజలు మనీ చెల్లించేవారు. 13వ శతాబ్దంలో 4వ పోప్ గ్రెగొరీ పిల్లులపై యుద్ధం ప్రకటించారు, ఎందుకంటే దెయ్యాలు ప్రేతాత్మలను పూజించేవారు పిల్లులను పూజలో ఉపయోగించేవారు. పోప్ ఆదేశాల వల్ల అప్పట్లో పిల్లులను పెద్ద సంఖ్యలో చంపేశారు. ఇప్పుడు రకరకాల ఐటమ్స్ కోసం ఉపయోగిస్తున్న వెండింగ్ మెషిన్ల లాంటివి ప్రాచీన ఈజిప్ట్ కాలం నుంచే ఉన్నాయి. అప్పట్లో వాటిలో కాయిన్ వేస్తే పవిత్ర జలాన్ని ఇచ్చేవి. క్రీస్తు పూర్వం 75వ సంవత్సరంలో రోమన్ జనరల్ జూలియస్ సీజర్ని సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. అప్పుడు సీజర్ వయస్సు 25 ఏళ్ళు. అతన్ని రిలీజ్ చేయాలంటే తమకు 20 టాలెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు సీజర్ ఒప్పుకోలేదు. తన విలువ చాలా ఎక్కువ అని కనీసం 50 టాలెంట్లు అడగాలని ఆర్డర్ వేశాడు. ఆశ్చర్యపోయిన సముద్ర దొంగలు అతను చెప్పినట్లే 50 టాలెంట్లు అడిగారు. 38 రోజుల తర్వాత 50 టాలెంట్లు తీసుకుని అతన్ని వదిలిపెట్టారు. అప్పట్లో 1 టాలెంట్ అంటే 26 కేజీల వెండి, 50 టాలెంట్లు అంటే 1300 కేజీల వెండి. ఆ లెక్కిన సీజర్ తన విలువను దాదాపు 10 కోట్ల రూపాయలుగా లెక్కించాడు. సముద్ర దొంగల నుంచి రిలీజ్ అయిన తర్వాత సీజర్ ఆ దొంగలందరికీ సిలువ వేయించాడు. 19వ శతాబ్దంలో శవపేటికలకు లోపల గంటలు ఉండేవి. అప్పట్లో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో ఎవరైనా చనిపోతే నిజంగా చనిపోయారా లేక కోమాలోకి వెళ్ళారా అనే డౌట్ ఉండేది. అప్పటికి వైద్య శాస్త్రం పూర్తిగా డెవలప్ కాలేదు, అందువల్ల డెత్ కన్ఫామ్ అయ్యేది కాదు. చనిపోయారని భావించే వారి కోసం ప్రత్యేక శవపేటికలను తయారు చేయించేవారు. వాటికి లోపల గంటలు, గాలి వచ్చేలా గొట్టాలు, కిటికీలు ఉండేవి. తద్వారా ఎవరైనా పాతిపెట్టాక బతికితే బయటపడేందుకు వీలయ్యేది. క్రమంగా ఈ పరిస్థితి మారింది. 1932లో ఈము పక్షులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది, ఎందుకంటే రెక్కలు లేని ఈ భారీ పక్షుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అవి పంటల్ని నాశనం చేయసాగాయి. దాంతో ఆస్ట్రేలియా ఆర్మీ ఈము పక్షులతో యుద్ధం చేసింది. ఈ వార్ చాలా కాలం సాగింది, కానీ ఈ పక్షుల్ని పూర్తిగా కంట్రోల్ చేయడం ఆర్మీ వల్ల కాలేదు. చివరికి ఆర్మీ వెనక్కి తగ్గింది. ఇలా గ్రేట్ ఈము వార్ అనేది ఆస్ట్రేలియా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.